గుండె నిబ్బరం చేసుకోండి, శివ ఇక మనకి లేడు. వందలాది శత్రు సైనికుల్ని చీల్చి చెండాడి యుద్ధంలో వీరమరణం పొందాడమ్మా. దరిద్రగొట్టుది ఏ క్షణాలు నా ఇంట్లో కాలు పెట్టిందో ఏమో, చెట్టు కొడుకుని పొట్టను పెట్టుకుంది. దానికి పోకుండా ఆపుదామని మేమందరూ ప్రయత్నిస్తుంటే వీరవనితలా హారతిలిచ్చి వాడిని చావుకి సాగరంపింది. మీకు అసలు బుద్ధుందా? పాపం తన భర్తపై పుట్టుడు దుఃఖంలో ఉంటే చూటిపోటి మాటలతో కుళ్ళబడుతారు. ఆ అమ్మాయిని కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళండి, వెళ్ళండి. నీకేం భయం లేదు, నేనున్నా. మొగుళ్ళి లోడు తీరుస్తా, మగాడిగా సుఖపెడతా. అర్థం కాలేదా? నేను నిన్ను ఇదిగో సైదులు, మంత్రి గారు వస్తున్నారయ్యా. నా బామ్మర్ది చస్తే చచ్చాడు గాని కాసుల పంట పండించిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఇదిగోనమ్మా, మా గవర్నమెంట్ తరఫున 10 ఎకరాల పొలం, 100,000 రూపాయల డబ్బు. ఎంత చేసినా ఈ అమరవీరుల రుణం మనం తీర్చుకోలేమమ్మా. మీ ఆయన గుర్తుగా ఈ ఊరి పేరు శివపురి అని మారుస్తున్నామమ్మా. అలాగే నీకేమైనా కష్టం కలిగితే ఈ అడ్రస్ కి ఫోను గాని ఉత్తరం గాని రాయమ్మా. వస్తానమ్మా, ఉంటానండి. నమస్కారం అండి. నమస్కారం సార్. తీసుకుందాం, తీసుకోండి, తీసుకోండి. లేదు లేదు, అంతా నీదేగా, నువ్వే తీసుకో. నేను ఆల్రెడీ ముందే ఇంకొకటి అడ్వాన్స్ బుకింగ్ చేసినాను మామయ్య, దాని ముందు ఇవన్నీ. అలాదు ఏమిటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిది ఎర్రిమోహం. చూడు, నాతో సెటప్ అయిపోయి అనుకో, ఆ డబ్బు ఆస్తి నీదవుతుంది. శివ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తుంటే నీ కొళ్ళు నన్ను నన్ను కోరిక తీర్చబడదు. చూసావమ్మా ఎంత పరిదగించుదో. బావి వస్త్రం లేకుండా నాలుగు తగిలిస్తే గానీ తను మట పడగదే. Thank you.
హలో, ఓహో, ఈ నరకం నుంచి నన్ను కాపాడమని మీ అన్నక అని అన్న, అదే ఆ మినిస్టర్ అన్నకి ఉత్తరం రాసేవా? ఎందుకు ఈ బాధలన్నీ? నా కోరిక తీర్చు, ఈ సమస్యలన్నీ తీరుస్తా. వర్షకు అది సత్సానికి. నా మాట కాదన్నావు అనుకో. ఏం జరిగింది అల్లుడు? ఏం లేదు అత్తయ్య, మనం దీన్ని రాచి రంపాను పెడుతున్నామని ఆ మినిస్టర్ కి ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి వెళ్తుంటే నేను పట్టుకున్నా, అంతే, ఇంకేం లేదు అత్తయ్య. ఉత్తరాలు రాస్తావా? ఉత్తరాలు ఉండవే నిన్ను. ఏంటి అది అంచడం? అసలు ఆ కూర్చోవడం ఏంటి? ఏ చేతుల్లో బలం లేదా? రోజు కుంచాలు కుంచాలు లాగిస్తున్నావుగా. ఇతని పేరు మస్తాన్, రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ సరం చేస్తూ ఉంటాడు. మన మేనకును రికార్డింగ్ డ్యాన్స్ పంపిస్తే రోజుకు 1000 రూపాయలు చూపులిస్తా అంట. నెలకు 10 రోజులు పని అంటే నెలకు 10,000. అల్లుడు, ఇంకో 10 రోజులు లాగించమని చెప్పు, ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తాయి. అత్తయ్య, 10,000 రూపాయలు అడ్వాన్స్ తెచ్చాయి. అత్త, మనం ఇక నక్కును తొక్కినట్టే. మన దశ తిరిగింది. ఇతని పేరు శంకర్, దుబాయ్లో పెద్ద వ్యాపారస్తుడు. మన మేనక బాగా నచ్చిందంట, 1,00,000 రూపాయలకి పర్మనెంట్ గా కొంటాడట. ఈ దరిద్రపు కొట్టుకి ఇంత రేటు పలుకుతుందా? వెంటనే తీసుకెళ్ళిపో. ఓడలు నమ్మేస్తున్నావు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మన అంతల్ని బొక్కలో దోస్తారు. చాలు చాలే, మీరు ఊరుకోండి. అసలే నా కొడుకు రావాల్సిన 1,00,000 రూపాయలు కట్నం రాలేదని నేను ఎడుస్తున్నాను. ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా రాకుండా పోతే ఎలాగరా దేవుడా? కంగారు కొడుకు, వితంతులకు పెళ్లి చేయమని వీరేశలింగం పంతులు గారు చెప్పారుగా. ఏమంటో, మీ కోళ్ళకు 2 పెళ్లి చేద్దాం. ఆ 1,00,000 రూపాయలు శంకర్ దగ్గర ముఖ్యంతో. భలే ఐడియాలుడు అమ్మా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? పెళ్లే కదత్తయ్యా, పదా ఇప్పుడే చేద్దాం.
కోల్పోయిన పసుపు కుంకాల్ని మేనక మరలా పొందగలిగిందంటే అదంతా మా అత్తగారి చలవే. ఇలాంటి అత్తామామలు దొరకడం నిజంగా మేనక అదృష్టం. ఇంట్లో స్థానికం పెట్టడానికి వచ్చిందంటావా? చెప్పండి, మీ బతుకుని భ్రష్టు పట్టించడానికి వచ్చిందా ఈ అమ్మాయి ఇక్కడికి? మీరు చెప్పండి, ఈ మేనక బజారుదే అంటారా? చెప్పుతుంది, మేనక నా రౌడీతో పాటు పంపించేస్తే పీడా విరగడైపోతుందన్నా, పంపించేమంటావా? భర్తను పోగొట్టుకున్న ఓ భార్య అత్తింట్లో బతికే కంటే అంగడి బొమ్మగా బతకడమే మేలనుకొని ఇల్లుంది వచ్చేసిందంటే దానికి కారణం ఎవరు? ఈ 21వ శతాబ్దంలో కూడా ఓ అత్తామామ విధవరాలైన కోడల్ని బర్రెలా గొర్రెలా బజార్లో అమ్మడానికి సిద్ధపడ్డారంటే దానికి కారణం ఎవరు? మనం, మన సమాజం. స్త్రీని దేవతగా కొలిచే ఈ వేద భూమిలో ఇప్పుడు ఆడది వండి పుట్టే కుక్క, చలి కాచుకునే హీటర్, వాడిపడేసే రేజర్. కాబట్టి ఈరోజు ఓ సైనికుడి భార్య ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎక్కడ న్యాయం? మనమంతా ఇక్కడ నిశ్చింతగా ఆటపాటలతో ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం అక్కడ సరిహద్దుల్లో నిద్రాహారాలు మానేసి పహారా కాచే సైనికుడు. అలాంటి సైనికుడు మన కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసి చనిపోతే చనిపోయిన ఆ వీర జవాను భార్యకు ఇదేనా మనమిచ్చే గౌరవం? ఒక సైనికుడు దేశం కోసం ఎంత గొప్పగా పోరాడినా అతనికంటే అతని భార్య వెయ్యి రెట్లు గొప్పది. ఎందుకో తెలుసా? ఆ సైనికుడి జీవితం ప్రమాదకరమైందని తెలిసి కూడా సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తన భర్త ప్రాణాలు యుద్ధంలో ఏ క్షణంలోనైనా పోవచ్చని తెలిసి తెలిసి వీరతిలకం దిద్ది చిరునవ్వుతో యుద్ధానికి పంపుతుంది. భార్య ప్రోత్సాహం, ప్రోత్సాహం ఉండబట్టి ఆ జవాన్ యుద్ధంలో ధైర్యంగా పోరాడగలుగుతాడు. చివరికి చావడానికి కూడా తెగిస్తాడు. అంతటి గొప్ప త్యాగం చేసిన ఆ వీరజవాన్ భార్యకు ఇదేనా మనమిచ్చే విలువ? చనిపోయిన సైనికుల భార్యలకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు, కానీ తమ సహాయం వాళ్లకు చేరుతుందా? మధ్యలో వాళ్ల బంధువులు, మధ్యవర్తులు కాజేసి వాళ్ల బతుకులను బజారుపాలు చేస్తున్నారన్న విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే ముందు ముందు ఏ తల్లి తన బిడ్డను, ఏ భార్య తన భర్తను సైన్యంలో చేరడానికి ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశ రక్షణకి ముప్పు ఏర్పడుతుంది. ఆలోచించండి, ఒక స్త్రీకి అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిర్భయంగా నడిచే స్వతంత్రం అక్కర్లేదు. పట్టపగలు తన ఇంట్లో నాలుగు గోడల మధ్య గౌరవంగా పతగలిగే స్వేచ్ఛనిస్తే చాలు. ఆ స్వేచ్ఛని, గౌరవాన్ని, జీవితాన్ని మేనక్కు నేనిస్తాను. ఆమె గతం గురించి నాకు అక్కర్లేదు. ఆమె రికార్డింగ్ డాన్సరు, బజార్ మనుషులు నాకు అనవసరం. నా దృష్టిలో మేనకు పుష్కర గోదావరికి ఉన్నంత పవిత్రత ఉంది, అంతకు మించి నన్ను అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. అందుకే మేనకు ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈమెను పెళ్లి చేసుకుంటాను.
చేస్తున్నావు బాలు. నీ నిజాయితీని శంకించి నిన్ను నానా మాటలో అని అవమానించాను. తొందరపాట్లో నిన్ను అపార్థం చేసుకుని చాలా తప్పు చేశాను. నీకు భార్యనయ్యే అదృష్టాన్ని నాకు నేనే పోగొట్టుకున్నాను. మన ఇద్దరినీ కలపడానికి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధపడ్డం మేనక నాకంటే వీళ్ళందరికంటే చాలా చాలా గొప్పది. నీకు మేనకి తగిన జోడి బాలు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం, ధర్మం. బెస్ట్ ఆఫ్ లక్. దేశాన్ని కాపాడవలసిన బాధ్యత సైనికుడిదైతే, ఆ సైనికుడి కుటుంబాన్ని ఆదరించవలసిన బాధ్యత మన భారతీయులందరిది. మేనక లాంటి దుస్థితి ఈ దేశంలో మరే స్త్రీకి రాకూడదని, రానివ్వకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని విన్నవిస్తూ, భారతమాత రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన అమర వీరులకు, వారి కుటుంబాలకు మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం.